ఈ బండిలో బ్యాటరీ ఫిక్స్ అయి ఉంటుంది, ఫిక్స్ అయి ఉంటుంది. ఇంకో మోడల్ ఏంటంటే కదా, అందులో బ్యాటరీ వచ్చేసి ఈ బ్యాటరీ మొబైల్, ఈ బ్యాటరీ బయటకి తెచ్చుకోస్తుంది, ఈ బండిలో బ్యాటరీ ఫిక్స్ ఉంటుంది. ఈ బ్యాటరీ అయినా ఈ బ్యాటరీ అయినా మొత్తం సేమ్, ఛార్జింగ్ టైం కానీ స్పీడ్ వెళ్ళడం కానీ మైలేజ్ వెళ్ళడం కానీ అన్ని సేమ్ ఉంటుంది, కానీ ఇట్లా ఫిక్స్ అయి ఉంటుంది. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మనం బండికి ఛార్జింగ్ పెట్టినాం అనుకోకుండా బయట నుండి ఎక్కువ కరెంట్ వచ్చింది, ఆ కరెంట్ వచ్చిన హై కరెంట్ దీనిలో పోకుండా ఈఎంసీబీ ఆటోమేటిక్గా ఆఫ్ చేసేసింది, ఇది కంట్రోల్ అయింది, కట్ ఆఫ్ చేసేస్తుంది. అప్పుడు ఏమి ఇబ్బంది ఉంది? అదే కాకుండా ఈ బండి ఈ మన దగ్గర ఉన్నది, అయినా కూడా మనం ఆటోమేటిక్గా ఈ సెంట్రల్ లాజింగ్తో బండి మన ఆన్ అయిపోతుంది.